హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి. మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఛానల్. D12 ఛాంపియన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మా కామెంట్ చేసిన విషయం ఏంటంటే, ఈ మధ్యన అన్న మనకి D12 ఛాంపియన్షిప్లో శశి గారి పెర్ఫార్మెన్స్ దాదాపుగా 3 ఎపిసోడ్స్ నుంచి మనకి లేదన్న, ఎందువల్ల శశి గారి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు ఎందువల్ల అని చెప్పి చాలామంది ఏమో కామెంట్ చేస్తున్నారండి. అలాగే శశి గారికి ఏమైనా జరిగిందా, ఎందువల్ల తనకి రెస్ట్ ఇచ్చారు అని చెప్పేసి చాలామంది ఏమో కామెంట్ చేయడం జరిగిందండి. మరి దానికి సంబంధంగా ఏంటంటే, మరి D12 ఛాంపియన్షిప్లో శశి గారికి ఇప్పుడు మూవీ షెడ్యూల్లో కొంచెం బిజీగా అయితే ఉన్నారండి. ఎందుకంటే తనకి మూవీ ఆఫర్స్ బాగా వస్తున్నాయి కనుక తన మూవీ షెడ్యూల్స్లో కొంచెం బిజీ ఉండటం వల్ల మనకి ఈ D12 ఛాంపియన్షిప్ షెడ్యూల్లో తన పర్ఫార్మెన్స్ అయితే అంతా మిస్ అయిందని చెప్పుకోవాలండి. అయితే కొన్ని ఎపిసోడ్లు అయితే మిస్ అయిన తప్ప మ్యాక్సిమం తను నెక్స్ట్ జరిగే ఎపిసోడ్లో ఖచ్చితంగా శశి గారి పర్ఫార్మెన్స్ పక్కా ఉంటుందండి. ఎందుకంటే మనకి చూసుకుంటున్నట్లయితే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లాగా ప్రతి ఎపిసోడ్లో కొంతమంది పెర్ఫార్మెన్స్ అయితే ఉంటున్నాయండి, మిగతా కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ అయితే లేవు. అలాగైనా మనకి ఇప్పటి వరకు జరిగిన కొన్ని దాదాపుగా లాస్ట్ 4 ఎపిసోడ్లు గమనించినట్లయితే అందులో షష్టి గారి షెడ్యూల్ లేదండి, అందువల్ల తనకి ఈ రెస్ట్ అనేది ఇచ్చారండి. అదిగాక తను ఇప్పుడు మూవీలో కొంచెం బిజీ అవ్వటం వల్ల కూడా మనకి D12 ఛాంపియన్షిప్ చర్చలో కూడా కనిపించట్లేదు. అందువల్ల తప్ప షష్టి గారు D12 ఛాంపియన్షిప్లోకి వెళ్ళిపోలేదండి. ఖచ్చితంగా ఉన్నారు D12 ఛాంపియన్షిప్లో, ముందు ముందు తను పెర్ఫార్మెన్స్ కూడా చేయబోతుందండి. మరి ఇదండి మీ వాళ్ళందరికీ కూడా, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము చెప్పదలుచుకునే విషయం. మరి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.